अंदर की नमस्कार मन गोदावरी बुल्लोड़ सुनील मन अंदर आनंद डोलिकल्लो मुंचि तेलचिन सुनील हीरोगा कृष्णाष्टमी सिनेमा विजयवंतं कावालनि मन दिलराज गारि सिनेमालन्नी नेनु चूस्ता मी बृंदावनम अयिते कनीसं 10 सार्लु चूसानानि वंशी पेटपल्ली गारु कूडा तेलियजेस्ता उन्नानु ई सिनेमा सूपर डूपर हिट कावालनि मरला सिनेमा चरित्रनु मरुपु तिप्पेलागा उंडालनि कोरुकुंटू सेलवु एंड नाउ वी गो टू हियर द फिफ्थ सॉन्ग ऑफ कृष्णाष्टमी मरि फिफ्थ सॉन्ग लॉन्च चेयवाल्सिंदिगा ऐड लाइक टू रिक्वेस्ट बिजनेस टाइकून एंड एमईआईएल कंपनी चेयरमैन मिस्टर पीपी रेड्डी गारु दिलराज गार की आप्तुलु कैन वी हैव यू ऑन स्टेज सर प्लीज वेलकम सर सो फिफ्थ सॉन्ग मी लॉन्च చేసిన తర్వాత యువర్ బెస్ట్ విషెస్ ఫర్ us లెట్స్ లాంచ్ ది ఫిఫ్త్ సాంగ్ ఐదో పాట వేయండి దిల్రాజ్ గారికి సునీల్ గారికి ఈ సినిమా బాగా ఆడి దిల్రాజ్ గారికి బాగా లాభాలు సునీల్ గారికి మంచి పేరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ సర్ అండ్ కృష్ణాష్టమిలోని ఈ వండర్ఫుల్ నైస్ pleasant romantic song by ipudu adbhutamaina performance manam chudabothunnam by Sai Tej and group let's welcome them కాలేజీ లో అడుగుపెట్టలేదు చదువు కరెక్ట్ గా రాలేదు బట్ ఫస్ట్ ఆడియో లాంచ్ కాలేజీ లో జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ ఆడియో లాంచ్ ఇప్రే సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టు ఉంది ఇక్కడే ఉండి అందరితోటి ఎంజాయ్ చేయాలని ఉంది వాసుగారి ఫ్యామిలీ తోటి కలిపి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరెంట్స్ కి చాలా థాంక్స్ చెప్పుకుంటానండి వాళ్ళు లేనంటే ఈ స్టేజ్ లో నేను లేను అన్న వైఫ్ నా ఫ్యామిలీస్ కి ఎప్పుడు నా వర్క్ లో నాకు తోడు ఉన్న నా బ్రదర్ కి అందరికి థాంక్స్ చెప్పుకుంటున్నాను రోజు మైక్ ముందు అలా పాడండి ఇలా పాడండి అంటాను ఈ మైక్ ముందు కొంచెం నర్వస్ గా ఉంది ఎదుర్కొండే రాజుగారు వేరే రాజుగారు నా డ్రీమ్ ప్రొడ్యూసర్ అండి కీబోర్డ్ ప్లేయర్ గా ఉన్నప్పుడు ఆయన చూస్తూనే ఉంటాను నా యాటిట్యూడ్ అది నచ్చుతుంది అప్పటి నుంచి కీబోర్డ్ ప్లేయర్ గా ఉన్నప్పుడు బట్ సినిమా सार तो लाच दाखान ऐसी वासु वर्मा गार रिकमें अंदर की थैंक्स अंड कैमरा मैन गार छोटा गार गुजाली सांग शूटिंग फोन चेसी बहुत बहुत एंकरेजमेंट चला नचिंद इकड़ी ना विशेष अंदर की थैंक्स కృష్ణాష్టమి అనగానే కృష్ణుడు గుర్తొస్తారు కొండతనం గుర్తొస్తుంది మీకు ఈ కృష్ణుడు చేసిన ఏదన్నా కొంటపని ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా
సునీల్ ఆన్ స్క్రీన్ చేయడానికి చాలా సిగ్గుపడిపోయాడు, చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకా ఆఫ్ స్క్రీన్ అంటే సమస్య లేదు. అయ్యో బాబోయ్, అంతే అంటారా? ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఈజ్ లైక్ వెరీ పబ్లీ చబ్లీ కృష్ణుడు. బేసిక్లీ హీస్ రియలీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ సపోర్టివ్. ఎస్, ఐ మీన్ ఐ డోంట్. సో మీ దగ్గర ఉన్న వాళ్ళల్లో కొండకృష్ణ అంటే చోటాకి నాయుడు గారు ఒకళ్ళే అన్నమాట. ట్రూ, వెరీ ట్రూ. లేదండి, అది డౌటా? అసలు డౌటే లేదు కదా. ఆన్ స్క్రీన్ కృష్ణుడు సునీల్ గారు, ఆఫ్ స్క్రీన్ కృష్ణుడు చోటాకే సార్. ఆఫ్ స్క్రీన్ రియల్ లైఫ్ మొత్తం ఆల్ రౌండర్ షుడ్ సే దట్. వెరీ ట్రూ, ఆల్ రౌండర్ చెప్పాలి. కాదు కాదు, నేను చాలా మంచి దిల్ రాజు గారు ప్లాన్ చేసారు ఇదంతాను. ఇదంతా స్క్రీన్ ప్లే అంతా దిల్ రాజు అండ్ వాసు వర్మ. కాదండి, ఎందుకంటే ఇది వాసు వర్మ గురించి నేను చెప్పాలి. 52nd ఫ్లోర్ లో ఆయన డిస్కషన్ పెట్టి మమ్మల్ని వార్నింగ్ ఇస్తుండేవాడు, హీరోయిన్తో మీరు మాట్లాడకూడదు, మా సినిమా బాగుండాలని. చాలా ఇంకా చెప్పరా. మీరు ఎప్పుడు విన్నారు? ఆల్ ద డైరెక్టర్స్ చెప్తున్నారు చోటా ఇస్ వెరీ గుడ్, వెరీ ప్రొఫెషనల్ అని. కావాలంటే మీరు అడగండి, కెమెరా ప్యాన్ చేయండి ఒకసారి. చోటా కే నాయుడు అంటే చోటా కృష్ణ నాయుడు, కే అంటే కృష్ణుడు. అందుకే మీరు బృందావనం చేశారు, కృష్ణాష్టమి చేస్తున్నారు. అంటే చోటా కృష్ణుడు అంటే బాలకృష్ణుడు, అప్పుడు ఆయన ఏం చేయలేరు కదా. సూపర్. బేసిక్గా వంశీ చెప్పింది చాలా కరెక్ట్, చాలా 100% కరెక్ట్. అతను కృష్ణుడు కాబట్టే నేను రాంగ్గా రామయ్య వస్తాయి పెట్టుకున్నా. కృష్ణయ్య వస్తాయి అంటే హిట్ అయి ఉండేదేమో. ఆఫ్ స్క్రీన్ కృష్ణుడు మా చోటాకే నాయుడు గారు, అది ఒప్పుకోవాలి. కాకపోతే నిజంగా కృష్ణుడు కూడా ఏం తప్పు చేయలేదు నాకు తెలిసినంత వరకు. కాదు, ఇదంతా ఓకే, బాగుంది. రాజుగారి రియాక్షన్ చూసారా? పడి తప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు ఆయన. అక్కడ ప్యాన్ చేయండి అమ్మా, ఆయనకి ప్యాన్ చేయండి. టూ మచ్. మీరు సినిమా చూడండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏమి ఉంది కానీ ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. కానీ లాస్ట్ మీరు చెప్పింది మాత్రం కరెక్ట్, ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే సినిమా ఇంకెలా ఉంటుందని మాత్రం అనిపిస్తుంది. సినిమా అంతా ఇలాగే ఉంటుంది సరదా సరదాగా. మేము షూటింగ్ కూడా ఇలాగే చేసాం సరదా సరదాగా. మీరేం నమ్మకండి, నేను చాలా మంచివాడిని. ప్లీజ్. But thank you so much for sharing all this. Thank you, the beautiful ladies and all the gentlemen, special gentleman, mana chota ke naidu garu. Thank you. Sixth song ni launch cheyalsindiga chairman Shri Chaitanya Raju garni, alage East Godavari distributor Satyanarayan garni and West Godavari distributor LVR garni Vedik meediki raavalsindiga korukuntam. Sir, can we have you gentlemen on stage please? Gil Raju gar yokka వెంకటేశ్వర ఫిలిమ్స్, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్, ఒక విశ్వవిద్యాలయం. మనస్ఫూర్తిగా దిల్రాజ్ గారిని, అలాగే ఈ హీరో తమ్ముడు సునీల్ గారిని, అందరినీ కూడా, శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని, అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ అండ్ సిక్స్త్ సాంగ్. లెఫ్ట్ పంజాబీ డ్రెస్సు, రైట్ రంగేలి మిస్సు కాకి పుట్టించి నాయకన్ను తెలుసు. చక్కని చంద్రుడు సిక్స్, పిటంద కాడు చూస్తే ఎరుపైకి పోవాలి. ఓవైపు ఎర్ర బస్సు, ఇంకోటి ఏడు బస్సు, జైసయ్యన రొమాన్సు, తెలుమాంగ్య మోరు వంచు. లెఫ్ట్ పంజాబీ డ్రెస్సు, రైట్ రంగేలి మిస్సు కాకి పుట్టించి నాయకన్ను తెలుసు. పట్టు జల్లెడా, పళ్ళ తోటలో ఉన్న పావడా, ఇల్లు కట్టు
జరగదు సో ఈరోజు ఇప్పుడు మనం ఈ ప్లాన్ అంతా థియేట్రికల్ ట్రైలర్ చూడడానికి జనరల్గా రిమోట్ ఇస్తాము లేకపోతే గన్ ఇస్తాము చాలా రకాలుగా సో ఫస్ట్ ఎవరు ట్రై చేస్తారు మాకు ఎలాంటి సంబంధం లేదండి ఉట్టితో ఇది కేవలం వాసు గారు సునీల్ అన్న వచ్చి ఇది కొట్టాలి వాళ్ళు కొడితేనే ఇక ట్రైలర్ ఆన్ అవుద్ది వాసు గారు సునీల్ గారు ప్లీజ్ రండి ప్లీజ్ 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 బేసిక్గా నేను వంశీ పైడిపల్లి మీ ఇద్దరం డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అలా ఎగరడాలు కొట్టడాలు అది మాకు రాదు కాబట్టి పైకి వచ్చి సునీల్ని వాసు వచ్చి కొడితే ఇగో ఇప్పుడు ఉట్టి కొట్టిన వాళ్ళు ఇట్టు కొడతారు త్వరగా రావాలి ప్రెజెంటింగ్ టు యు వాసు గారు వాసు వర్మ గారు ఆఫ్ కృష్ణాష్టమి ఈయనలోని హోస్ట్ ని చూసి ఈయనలోని హోస్ట్ ని చూసి జోష్ సినిమా ఇచ్చారు దిల్రాజు గారు ఆ తర్వాత నుంచి వీళ్ళ అవినాభావ సంబంధం ఇలా కృష్ణాష్టమి దాకా వచ్చిందనమాట పండగ ఇక్కడ మైక్ కావాలా ముందు మీకు కూడా హాయ్ గైస్ నాకు నిజంగా కాలేజీకి వస్తేనే జోష్ సినిమా తీసినప్పుడు కూడా ఇంత జోష్ లేదు ప్లస్ ఈ డైరెక్టర్లు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు వీళ్ళకే చెప్పాం ముందు కాకపోతే మేము ఆంధ్ర వేళ మేము మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాం ఈ ఉట్టి కాన్సెప్ట్ కానీ ఈ సినిమా జరగడానికి కానీ అన్నిటికీ ఆద్యుడు ఎవరు దిల్రాజు గారు ఆయన మాత్రమే కొట్టాలి ఆయన కొడితేనే థియేటర్కి రిలీజ్ అవుద్ది రాజుగారు రండి నేను సినిమాలో చాలాసార్లు కొట్టానండి కొట్టించింది వాసు వర్మ ఎరేంజ్ చేసింది ఆయన కాబట్టి ఆయన్ని వచ్చి కొట్టవలసింది కోరుతున్నాను థండి 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 గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు మా శిరీష్ ది బర్త్డే అందరి ముందు విషయం చెప్పండి సో నాకంటే పెద్దోడు కాబట్టి ఇప్పుడు శిరీష్ వచ్చి ఉట్టి కొడతాడు చోట శిరీష్ అన్న తీసుకురావా అక్కడ కూర్చుంటావు ఏంటి ఎంతసేపు అమ్మాయిల పక్కనేనా శిరీష్ గారు అండ్ రాజుగారు ఇద్దరు కలిసి కొడితే పగులుతుందంట మేము మీ డైరెక్షన్లు వచ్చి షార్ట్లు ఇలా తీయండి అలా తీయండి అని ఎప్పుడైనా చెప్పామా ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎప్పుడైనా చెప్పామా షార్ట్లు ఇలా పెట్టండి ఇలా తీయండి అని చెప్పలే కదా మేము అరేంజ్ చేస్తాం మేము అరేంజ్ చేస్తాం మీరు చెయ్యాలి అర్థమైందా మేము అరేంజ్ చేసాం మీరు వెళ్ళి కొట్టండి లేకుంటే ఈరోజు కొట్టించుకోండి కరెక్టా చూడు ఆడియన్స్ సపోర్ట్ కూడా మాకే 12 ఏళ్ళు అయింది ఎప్పటికీ మా చేతులు మీ చేతుల్లో అవునయ్యా నీకు హిట్ ఇచ్చి పంపిద్దామని 12 ఏళ్ళు చేతి పట్టుకున్నాను ఇప్పుడు పంపించేస్తాను సునీల్ సార్ మీ అందరి దాంట్లో మేము థియేట్రికల్ ట్రైలర్ చూడడానికి సునీలే కొట్టాలి ఎవరు కొట్టాలి ఎవరు చూడు హీరోకేనయ్యా ఎప్పుడు ఫ్యాన్స్ మాకు ఉండరు కొట్టు ఎవరు అన్నారు సార్ హీరోకి ఫ్యాన్స్ ప్రొడ్యూసర్కి మొత్తం లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు Gokula Tilaka Gopala Jai Hare Krishna Murari Mohana Rupa Amma mi college girls avilandaru dance group randi meeru ready meer alaga pattukondi mem ela ekkichi kottistamo choopistam maryadaga konjam kenda teppandi laithe raayichu kodetanu జంజల
సింప్లిసిటీకి సిక్స్ ప్యాక్ వస్తే అదే మా సునీల్ మావయ్య. అంత సింపుల్గా ఉంటాడు. ఇప్పుడు చూశారు కదా, అంటే ఒక చిన్న కామెడీగా స్టార్ట్.